Hello everyone, welcome to Vlogs by K. Today's recipe is Badam Milk. First, Badam Milk is ready to make powder. Ne ready cheskuntam andi. Pan pettukoni, pan heat ekke tarvata 1 cup badam pappu. First, koncham doraga venchukovali. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్క ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్ క్యాషూ నట్స్, దీన్ని కొంచెం దోరగా వేయించుకోండి. ఇలా కొంచెం త్వరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పిస్తా పప్పు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకొని చల్లనివ్వాలి. దీన్ని చల్లనివ్వాలి బాగా. డ్రై ఫ్రూట్స్ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. త్రీ ఇలాచీ, దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని స్టోర్ చేసుకొని ఒక 3 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. హాఫ్ లీటర్ పాలు తీసుకున్నామండి. ఇప్పుడు పొంగొచ్చేంత వరకు పెట్టుకోవాలి. పొంగొచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడు హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి కరిగించుకోండి. షుగర్ కరిగిన తర్వాత బాదం మిక్స్ చేసుకోండి. 2½ స్పూన్ వేసాము. కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. కలర్ కోసం మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కానీ నేను పసుపు వేసుకుంటున్నాను. కొంచెం ఒక 5 మినిట్స్ బాగా మరగనివ్వండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి.
చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 3-4 అవర్స్ పెట్టేసి మళ్ళా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో చల్ల చల్లగా టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.